జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై పోలీసులు రైడ్ చేసినప్పటి వీడియోలతో పాటు చుట్టుప్రక్కల ఉన్న ఫుటేజ్ ని విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని ప్రకటిస్తూ ఉంటే వీకెండ్ లో ఫామ్ హౌస్లో పార్టీలు జరుగుతున్నాయని అన్నారు. విదేశాల నుంచి మద్యం డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలో వాడుతున్నారంటూ ఆరోపించారు. రాత్రి కూడా హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, బాగా ఫేమస్ అయినటువంటి ఫామ్ హౌస్, ఒక ప్రముఖ రాజకీయ నాయకుని కుటుంబానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, దాని లోపల వీఐపీల పిల్లలు ఉన్నారని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తల్ని ఉదయం నుంచి టీవీ ఛానళ్ళలో చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్తోటి కుమ్ముక్కు కాకపోతే అయ్యా డీజీపీ జితేందర్ గారు 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ని రిలీజ్ చేయాలి. ఫామ్ హౌస్లో ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌస్ లోపలున్న సీసీటీవీ ఫుటేజ్, ఫామ్ హౌస్ గేట్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ని రిలీజ్ చేయమని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా. పార్టీ రాజుదా, యువరాజుదా, రేవ్ పార్టీయా, రావుల పార్టీయా, డ్రగ్స్ ఉన్నాయా, ఫారిన్ లిక్కర్ ఉందా, ఇంకేమన్నా ఉందా అనే విషయం ప్రజల ముందుకి నిష్పక్షపాతంగా బయటికి రావాలంటే ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ని వెంటనే రిలీజ్ చేయాలి. 12 గంటలకే ప్రెస్ మీట్ పెట్టాలి డీజీపీ. లేట్ చేస్తే మళ్ళీ ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలవుతాయి. అందుకని అర్ధరాత్రి దొరికినటువంటి దొంగలు ఎవరు, డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, కొన్ని టీవీలలో వస్తున్నాయి ఒక ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని, ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, విదేశీ మాదక ద్రవ్యాలు ఉన్నాయని ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అనుమానాలకి తావు లేకుండా మళ్ళీ చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు కేటీఆర్ గారు కొల్లుడు కాకపోతే జన్వాడ ఫామ్ హౌస్లో రాత్రి ఏం జరిగిందో తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కుల్లంకుల బయట పెట్టుండ్రి, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టుండ్రి.